हाय फ्रेंड्स वेलकम टू टेक्ट्रावल तेलुगु फ्रेंड्स वीडियो मनम यमहा एमटी 15 मॉन्स्टर एडिशन योका प्राइस एंड स्पेसिफिकेशंस गुरिंची क्लियर गा एक्सप्लेन चेशानु मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूस्ते क्लियर गा अर्थमवुतुंदी 2021 मॉडल यमहा एमटी 15 मॉन्स्टर एडिशन लो इंजन गुरिंची चूसुकुन्नट्लयिते सिंगल सिलिंडर 4 स्ट्रोक 4 वाल्व्स लिक्विड कूल्ड 155 सीसी BS6 SOHC इंजन तो लभिस्तुंदी इंदुलो पवर वच्चेप्पटिकी 18.5 PS एट 10000 RPM लो उंदी టార్క్ వచ్చేప్పటికి 13.9 న్యూటన్ మీటర్ ఎట్ 8500 ఆర్పిఎం లో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్ తో లభిస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది. అంటే ఎవ్రీ 500 నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో మనము చైన్ లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందిట్లో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్లయితే 282 mm అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు, అలాగే ABS రింగ్ కూడా ఉంది. రేర్ విషయానికి వస్తే 220 mm డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ నా RLP సెన్సార్ కూడా ఏమీ లేదు, అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ తో లభిస్తుంది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే డెల్టా బాక్స్ చాసిస్ తో లభిస్తుంది. అన్ని యమహా బైక్స్ లో ఉన్న చాసిస్ తో పోలిస్తే ఇది ఒక బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే మోనో స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70-inch అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 100x80 70-inch తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 140x70 70-inch తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రేడియల్ టైర్స్ తో లభిస్తాయి అని చెప్పాలి. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 2020 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 800 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170 mm అనేది ఉంది, కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 810 mm తో లభిస్తుంది. మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 10 liters అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 138 kg అనేది ఉంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి సింగిల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు, అలాగే 2 DRLs అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. టెయిల్ లైట్ విషయానికి వస్తే LED ఇచ్చారు, బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది కూడా బాగుంది డిజైన్. అయితే సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇంకా ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ కన్సోల్లో గేర్ ఇండికేటర్ కూడా ఉంది, 2 trip meters అయితే ఇచ్చారు, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ తో లభిస్తుంది, అలాగే స్లిప్పర్ క్లచ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇవి మనకి ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్స్. అయితే హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు, అందులోనే ప్యాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు దాని కింద హార్న్ అయితే ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్. అయితే ఇంకా కలర్స్ విషయానికి వస్తే చాలా కలర్స్లో మనకి MT15 అయితే లభిస్తుంది. కాకపోతే ఇది మాన్స్టర్ ఎడిషన్ కాబట్టి ఇది ఒక కలరే మనకి అవైలబిలిటీలో ఉంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,85,000 rupees అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు, మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి కూడా ఈ ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉండిద్ది. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలుసుకోండి. యమహా MT15 మాన్స్టర్ ఎడిషన్ అని చెప్పాలి. నేను ఇప్పుడు ఇది టెస్ట్ రైడ్ చేశాను కదా, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఇంజిన్ అయితే చాలా బాగుంది. 4th, 5th, 6th గేర్లో మనకి అంత పికప్ అయితే ఏమీ లేదు, కానీ ఫస్ట్ 3 gears ఇన్స్టెంట్ పికప్ ఉందని చెప్పాలి. ఇంకా క్లచ్ గురించి మాట్లాడుకుంటే ఇది స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది కాబట్టి చాలా స్మూత్గానే ఉంది క్లచ్. అయితే గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 6 gears అయితే ఉన్నాయి. గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు, చాలా స్మూత్గానే పడుతున్నాయి గేర్లు అయితే. ఇంకా చైన్ విషయానికి వస్తే ఇది మనకి ఓపెన్ చైన్ అయితే ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometers ఒకసారి మనం చైన్ లూప్ చేసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డ్యూయల్ డిస్క్ అయితే ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ అయితే బాగుండిద్ది, అలాగే ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు కాబట్టి సేఫ్టీ పరంగా కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాసిస్ వచ్చేటప్పటికి డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు, ఇది సూపర్ స్పోర్ట్స్ బైక్స్లో ఉండే చాసిస్ లాగా అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఇచ్చారు, రేడియల్ టైర్స్ కాబట్టి రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది.
ग्राउंड क्लीयरेंस 170 mm అయితే ఉంది కాబట్టి మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు స్పీడ్ బ్యాక్స్ దగ్గర గాని ఏదైనా గుంతల దగ్గర గాని మీకు ఇంజిన్ దగ్గర అయితే తగలదు వెయిట్ వచ్చేప్పటికి 138 kg ఉంది మరి బరువు అయితే ఏముండదు లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి హెడ్ లైట్ టెయిల్ లైట్ LED తోనే లభిస్తాయి ఫైనల్ గా హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది వైడ్ హ్యాండిల్ బార్ రైడింగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ కాన్ వచ్చేప్పటికి సింగిల్ ఛానల్ ఏబీసీ ఇచ్చారు మనం 180000 రూపాయస్ పెడతాం కాబట్టి డ్యూయల్ ఛానల్ ఏబీసీ ఇస్తే బాగుండేది మనకి R15 వెర్షన్ 4 లో డ్యూయల్ ఛానల్ ఏబీసీ ఇచ్చారు కదా MT15 లో కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ బ్యాక్ సైడ్ నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు కానీ రెండు ఒకటే కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నెక్స్ట్ కాన్ వచ్చేప్పటికి కన్సోల్ అని చెప్పాలి డే టైం లో మనకి అంత ఎక్కువ విజిబిలిటీ అయితే ఏమీ ఉండదు ఇది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ కాబట్టి మనకి అంత విజిబిలిటీ అయితే ఏమీ ఉండదు R15 వర్షన్ 4 లో కన్సోల్ అయితే అప్డేట్ చేసి తీసుకొచ్చారు కదా సేమ్ అలాంటి కన్సోల్ మనకి MT15 2022 మోడల్ అయినా తీసుకొస్తారో లేదో చూడాలి ఇంకొక కాన్ వచ్చేప్పటికి హార్న్ ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు హార్న్ ప్లేస్ లో సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు సో అది కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉంది కొద్దిగా అలవాటు అవ్వాలి ఫైనల్ కాన్ వచ్చేప్పటికి ప్రైస్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసినప్పుడు 165000 రూపాయస్ అయితే ఉంది ఇప్పుడు 185000 రూపాయస్ దాకా అయితే పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు దగ్గర దగ్గరగా ఒక 20000 రూపాయస్ ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది అయినా గాని 155 సీసీ సెగ్మెంట్ లో బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 50 కిలోమీటర్స్ దగ్గర దగ్గరగా మైలేజ్ ఇచ్చే వెహికల్ ఏదైనా ఉందనుకుంటే MT15 అనే చెప్పాలి ఈ వెహికల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు MT15 కి అందుట్లోనూ రీసెంట్ గా లాంచ్ చేసిన మాన్స్టర్ ఎడిషన్ అయితే చాలా బాగుంది చూస్తానికి ఈ వేరియంట్ మనకి తెనాల్లో విజయవాడలో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్స్ అయితే ఉంటాయి వాళ్ళకి కాల్ చేయండి మీకు కావాల్సిన కలర్ ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను ఈ వెహికల్ రికార్డ్ చేయడానికి షోరూమ్కి వెళ్ళాను కదా అక్కడ ఒక అతను అయితే వచ్చాడు మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పేసి అయితే అడిగాను అతను కూడా MT15 50 కిలోమీటర్స్ ఇస్తుందని చెప్పాడు అలాగే షోరూంలో పర్సనల్గా ఒక అబ్బాయి అయితే ఆ వెహికలే కొనుక్కొని యూజ్ చేస్తున్నాడు అతను కూడా అడిగాను 50 వస్తుంది 55 వస్తుందని చెప్పేసి చెప్తున్నారు మాక్సిమం చాలామంది మైలేజ్ అయితే 50 కిలోమీటర్స్ దాకా వస్తుందని చెప్పేసి చెప్తున్నారంట షోరూమ్కి ఎవరైతే సర్వీస్ చేయించుకుందామని చెప్పేసి వస్తారో వాళ్ళైతే 50 కిలోమీటర్స్ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు మీలో ఎవరైనా ఈ వెహికల్ యూజ్ చేస్తూ మైలేజ్ టెస్ట్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ అయితే చేసి చెప్పండి సో నేనైతే మైలేజ్ టెస్ట్ చేయలేదు కాబట్టి ఎంత మైలేజ్ వస్తుందో నేనైతే చెప్పలేను నేనైతే ఒక 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను 40-45 దాకా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంతో నాకు తెలియదు మీలో ఎవరైనా MT15 కొనుక్కోవాలనుకుంటే 40-45 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోండి అంతకంటే ఎక్కువ వస్తే హ్యాపీయే కదా సో ఇది యమహా MT15 గురించి అయితే స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది ఫుల్ డిజిటల్ కన్సోల్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది సింగిల్ సీటు ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తారు కదా నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పిలియన్ రైడరు వాళ్ళకి సెట్ అవుతుంది కొద్దిగా లావుగా ఉంటారు కదా వాళ్ళకైతే సెట్ అవ్వదు అనమాట కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది సీటు కానీ సింగిల్గా ఎవరైతే రైడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు మైలేజ్ అయితే వచ్చింది లాంగ్ రైడ్స్కి కూడా వెళ్ళచ్చు టైర్స్ గ్రిప్ కూడా మీకు రేడియల్ టైర్స్ కాబట్టి మంచి గ్రిప్పి టైర్స్ అయితే ఉంటాయి హ్యాండిల్ కూడా వైడ్ హ్యాండిల్ బారు కంఫర్ట్ కూడా చాలా బాగుంది 6 గేర్స్ అయితే ఉన్నాయి మీకు ఇన్స్టెంట్గా పికప్ కూడా బాగుందని చెప్పాలి రైడ్ వీడియో కూడా చూసారు కదా ఇది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ అయితే వస్తుంది అది క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ